ఏపీ సిక్స్త్ క్లాస్ ఎఫ్ఏ టూ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అన్నమాట. మనకి ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి 1 మార్క్ క్వశ్చన్స్ ఒక 4 ఉంటాయి, కంప్లీట్గా 4 మార్క్స్ అన్నమాట. అండ్ సెకండ్ రామ్కి వచ్చేసరికి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 2 ఇవ్వడం జరుగుతుంది, ఇవి 4 మార్క్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ రామ్ని చూసుకుంటే మనకి ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు, అదొక 4 మార్క్స్. అండ్ 2 ఇస్తారన్నమాట, రెండిట్లో ఏదో ఒకటి రాస్తే చాలు. ఆ తర్వాత ఒక 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు, ఆ రెండిట్లో ఏదో ఒకటి రాస్తే చాలు. ఇది మీకు ఎగ్జామినేషన్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్, ఓకేనా? సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ పేపర్ చెప్పానంటే, లాస్ట్ ఇయర్ సంబంధించి క్వశ్చన్ పేపర్ అన్నమాట. ఈ ఇయర్ మీకు మోడల్ పేపర్గా ఉంటుందన్న ఉద్దేశంతో ప్రొవైడ్ చేయడం జరిగింది, అందరూ కూడా గమనించండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది మోడల్ పేపర్ మాత్రమే, అందరూ కూడా గమనించండి. ఓకే, థ్యాంక్ యూ.